ప్రస్తుతం జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతున్నారని రామచంద్రపురం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలకు ఏమి చేశారని వైసీపీ నాయకులు సభలు సమావేశాలు నిర్వహించి ఆర్పాటం చేస్తున్నారని సిగ్గు ఎగ్గు లేకుండా బీసీ నాయకుల సభకు వెళ్లడం విడ్డూరమని అన్నారు. ఈ మూడున్నరేళ్లలో బీసీలకు జగన్ రెడ్డి ప్రభుత్వం విడదీసి పాలిస్తుందని 56 కార్పొరేషన్లు పెట్టారు కానీ వాటి నిధులు సుమారు 30,000 కోట్లు దోచుకున్నారని బీసీలను వంచినందుకు సభ పెట్టారని బీసీలకు రిజర్వేషన్ తగ్గించినందుకు ఈ సభ నిర్వహించారని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 3.5 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ విజయవాడలో బీసీలంతా వైసీపీకి కట్టుబడి ఉండాలని ఒక సభ జరిపారు. చాలా విడ్డూరంగా ఉంది. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 3.5 సంవత్సరాల్లోని బీసీలకు చేసింది ఏమీ లేదు కానీ సభ పెట్టి ఆర్భాటం చేస్తున్నారు. సిగ్గు లేకుండా వాళ్ళు సభ పెట్టినా ఎగ్గు లేకుండా ఈ బీసీ నాయకులు వెళ్ళడం విడ్డూరంగా ఉంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో పేరుకే బీసీ పదవులు, పెత్తనమంతా రెడ్లదే. వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడలో పెట్టినటువంటి సభ బీసీల ఆత్మీయ సభ కాదు. బీసీలకు వంచించిన సభ, అడుగడుగున వంచిస్తున్నా అని పెట్టినటువంటి సభగా ఉంది. నేను స్ట్రైట్గా నాయకులను అడుగుతున్నాను, 30 మంది బీసీలను ఈ 3.5 సంవత్సరాలలో చంపినందుకు మీరు పెట్టారా అని నేను అడుగుతున్నాను. 650 మంది బీసీ నాయకులని వేధింపులకు గురి చేసినందుకు ఈ సభ పెట్టారా అని నేను అడుగుతున్నాను. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండేది 34%, దాన్ని 10% తగ్గించి సుమారు 16,850 మందికి రాజ్యాంగ పదవులు దూరం చేసినందుక అని అడుగుతున్నాను. బీసీలకు చెందిన 30,000 కోట్లు సప్లాన్ దారి మళ్ళించినందుకు పెట్టారా అని అడుగుతున్నాను. విదేశీ విద్య పెళ్లి కానుక దూరం చేసినందుక అని అడుగుతున్నాను. ఆదరణ పథకం పరికరాలు బీసీలకు ఉపయోగించకుండా తుప్పు పట్టించినందుక అని అడుగుతున్నాను. వారు 10% మార్జిన్ మనీ కడితే అది కనీసం తిరుగు ఇవ్వలేనందుక అని అడుగుతున్నాను. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 3.5 సంవత్సరాలలో 1 రూపాయి కూడా ఇవ్వనందుక మీరు ఈ సభ పెట్టారని అడుగుతున్నాను. 56 కార్పొరేషన్ చైర్మన్లకు 1 కుర్చీ కూడా వేయనందుక నేను అడుగుతున్నాను. 1 లక్షల వేతనాలు అధికారాలు ఇచ్చినటువంటి సలహాదారుల నియామకంలో కనీసం బీసీలు లేనందుకు మీరు సభ పెట్టారా అని నేను అడుగుతున్నాను. ఇక బీసీ వర్గానికి చెందినటువంటి జింకా వెంకట నరసయ్య అత్యంత కిరాతకంగా చంపి అతని బయట తీసుకొనిలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నందుక అని నేను అడుగుతున్నాను. మిథున్ రెడ్డి, అయోధ్య రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళ 4 రాష్ట్రాలని 4 ఇన్ఛార్జీలుగా నియమించి బీసీల మీద పెత్తనం చేయమన్నందుకు ఈ సభ పెట్టారా అని నేను అడుగుతున్నాను. 56 కార్పొరేషన్లో నేను ముందుగానే చెప్పాను, 1 కుర్చీ కూడా లేనందుక ఈ సభని. మత్స్యకారులకు జీవో నెంబర్ 217 తెచ్చి వారిని బిచ్చగాళ్ళు చేసినందుక ఈ సభ పెట్టారా అని నేను అడుగుతున్నాను. ఇలా చూసుకుంటే రాష్ట్రంలోని ఏ ఒక్క బీసీ వర్గానికైనా జగన్ న్యాయం చేశారా అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. బీసీలకు అన్యాయం చేస్తూ బీసీలను ఉద్ధరించినట్లు ఇవన్నీ జగన్ రెడ్డి గారు చేశారని సిగ్గు లేకుండా చెప్పడానికి ఈ సభ పెడితే బీసీ నాయకులు ఎగ్గు లేకుండా వెళ్ళినందుకు చాలా విచారకరం వ్యక్తం చేస్తున్నాను. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి దేవస్థానం, తెలుగుదేశం హయాంలో టీడీడీ చైర్మన్
సుధాకర్ యాదవ్ ఉండేవాడు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి. టీటీడీ ఈవోగా ఆనాడు అనిల్ సింగాల్ ఉండేవాడు, ఇప్పుడు కేఆర్ జవహర్ రెడ్డి. టీటీడీ జేఈఓగా శ్రీనివాసరాజు ఉండేవాడు, ఇప్పుడు ధర్మారెడ్డి. తిరుపతి ఎమ్మెల్యేగా సుగుణమ్మ, ఒక బలిజ కులానికి చెందినటువంటి సుగుణమ్మ ఉండేవారు తెలుగుదేశం హయాంలో, ఈనాడు కరుణాకర్ రెడ్డి. తుడా చైర్మన్గా నరసింహ యాదవ్ ఉండేవాళ్ళు తెలుగుదేశం హయాంలో, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీరు కాకుండా రమేష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజారెడ్డి, నాగార్జున రెడ్డి, ప్రొఫెసర్ సుందరవెల్లి ఇను ముఖ్యమంత్రి బంధువురావు, వెంగాయమరెడ్డి, డాక్టర్ మధుమోహన్ రెడ్డి, ఇలా రెడ్లంతా కీలకమైనటువంటి పదవుల్లో అనుభవిస్తూ ఇప్పుడు బీసీలను ఉద్ధరించడానికి ఈ బీసీ సభ విజయవాడలో పెట్టడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. బీసీలకి మీరు ఏం చేశారో చెప్పండి. మేము తెలుగుదేశం హయాంలో ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే మీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేస్తే ఈ 3.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమిటి, తెలుగుదేశం హయాంలో బీసీలకు చేసింది ఏమిటో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నాను.